మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లోని మరొక దినాన్ని జతచేసి ఇంత శ్రేష్టమైనటువంటి సమయం ద్వారా తండ్రి మీ సన్నిధికి చేరటానికి మీరు చూపినటువంటి మహా గొప్ప కృపను తండ్రి ఆలోచించడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని తండ్రి మా అందరికీ దయచేయండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారు ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్య మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా తండ్రి ఐ మీన్ కొన్ని మాటలు జీవగ్రంథంలోంచి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దండి ఒక అద్భుతమైనటువంటి సంగతిని ఈరోజు అందరం కలిసి జీవగ్రంథంలో నుంచి వెతుకుదాం అమ్మా భూమి మీద బ్రతికేటటువంటి అల్పకాలం మనం ఇక్కడ ఉండేది ఈ అల్పకాలంలోని అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో భూమి మీద నుండి మనం ఎక్కడికి వెళ్తున్నామో అన్ని తెలుసుకోకపోతే మరి జీవితం వెనక దేవుని ఆలోచన అనేది మన జీవితాల్లోని జరగకపోతే ఆయన చిత్తం జరగకపోతే మనం నిత్యాగ్ని గుండానికి జారిపోతాం కాబట్టి జాగ్రత్తగా విందండి అమ్మా జాగ్రత్తగా విందాం ఒక ఆ ప్రారంభం నుంచి గనక జాగ్రత్తగా చూస్తే అమ్మా ప్రారంభం నుంచి ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని అనాది సంకల్పంలోనే భూమి మీద ప్రపంచ మానవాళి ఈ భూమి మీదకు రావటం అనేది జరిగింది భూమి మీదకు రావటం జరిగింది దేవుడు తన రెక్కల కష్టాన్ని ఈ ప్రకృతిలో పెట్టి ఆయన అనేక సంవత్సరాల కష్టాన్ని ఈ భూమి మీద పెట్టి ఆ కష్టాన్ని అనుభవించడానికి ఆ దేవుని మనసు ఏంటో తెలుసుకొని ఆయన కొరకు బ్రతకటం కోసమే దేవుడు ప్రపంచ మానవాళిని మొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలతో ప్రారంభించారు ఆదాము అవ్వలు భూమి మీదకి వచ్చేటప్పటికీ భూమి దేవుని దృష్టికి ఎలా ఉంది అని అంటే చాలా మంచిగా ఉందంటమ్మ ఎలా ఉందట చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది మంచిగా ఉన్నటువంటి ఆ సృష్టిలోనికి దేవుడు ఆదాము అవ్వలను ఈ భూమి మీదకు పంపించి ఆ రెక్కల కష్టాన్ని అనుభవిస్తూ ఇదిగో ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలోని చూస్తున్నటువంటి సూర్యుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి భూమి కానివ్వండి భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు కానివ్వండి అమ్మ భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఏది చూసినా సరే అసలు ఈ పక్షులు నా కోసం ఎవరు తయారు చేశారు ఈ జంతువులు నా కోసం ఎవరు తయారు చేశారు ఈ పంటలు నా కోసం ఎవరు తయారు చేశారు ఇవి సమస్తము కూడా ఆయన గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆయన పరిశుద్ధుడు కనుక భూమి మీదకొచ్చినటువంటి మనుషులు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన నిర్దోషి కనుక భూమి మీద ఉన్నటువంటి మనుషులు నిర్దోషులుగా బ్రతకాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతోనే దేవుడు ఈ ప్రపంచ మానవాళిని ఆదాము అవల నుండి ప్రారంభించారండి వాళ్ళకి ఒక గొప్ప భాగ్యం ఉందండి ఒక అదృష్టం ఉంది అమ్మ వాళ్ళకి ఒక అదృష్టం ఉంది మీ అందరికీ ఒక సామెత తెలుసు అదృష్టం అనేది అంట అప్పుడప్పుడు తెలిసి తలుపు తట్టిద్దంట ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడే తలుపు తట్టిద్దంట దరిద్రం తలుపు తీసిన దాకా వాడతనే ఉంటుందంట అర్థమైందా ఆదాము అవలకు వచ్చినటువంటి ఆ అదృష్టం అంతలోనే ఆవిరైపోయింది సాతాను మాయలో పడిపోయారు అమ్మా అంతకుముందు దేవునితోని చల్లబోట ప్రతి సాయంకాలం మనం ఎలాగైతే ఇప్పుడు కూడుకొని ఉన్నామో దేవుని సన్నిధిలోని వారు దేవునితో ప్రతిరోజు చక్కగా మాట్లాడుకునేవారు ఆనందాన్ని పంచుకునేవారు సంతోషాన్ని పంచుకునేవారు దేవునితో ఆటలాడుకునేవారు దేవునితో మాట్లాడుకునేవారు దేవుని చుట్టూ కూడా ఏమంటే మన పిల్లలు మన మధ్యలో ఎలాగైతే తిరుగుతున్నారో దేవుని సన్నిధిలో ఉండేటటువంటి అంత గొప్ప భాగ్యాన్ని ఆదాము అవలు పోగొట్టుకున్నారండి ఎందుకంటే పాపం అనేది ఎప్పుడైతే వీళ్ళ జీవితాల్లోనికి వచ్చిందో ప్రేమైన వారులారా పాపం అనేది ఎప్పుడైతే ఆదామో అవలో ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించారు తినవద్దన్నటువంటి ఆ పండును తిన్నారు పాపాన్ని వాళ్ళు పాపానికి లోపడ్డారు దేవుణ్ణి దూరం చేసుకున్నారు ఆయన సన్నిధిలో ఆయన ముందర అమ్మా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని అంటారు దేవుని సమక్షంలోని వాళ్ళ బ్రతుకులు చాలా చక్కగా ఉండేవి ఏమా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండేది కాదు ప్రతిదీ కూడా దేవునితో పంచుకునేవారు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులుగా వాళ్ళు మన మధ్యలో ఆడుకుంటుంటే చాలా సంతోషం ఉంటుంది అమ్మా అలానే దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి వీళ్ళు పాపము చేయటం వల్ల ఆ సన్నిధి పోయింది అమ్మా దేవుని యొక్క ప్రజెన్స్ అని అంటారు ఆ సమక్షం దేవుడు సన్నిధి అనేది వెళ్ళిపోయింది దేవుడు దూరం అయిపోయాడు దేవుడు పరిశుద్ధుడు కనుక వీళ్ళకి ఎప్పుడైతే పాపం అనేది అంటిందో దేవుడి సన్నిధి దూరం అయిపోయింది దూరం అయిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు పాపం వైపుకు పరుగులెత్తుతూ తమ జీవితంలోని కష్టాలు కడగండ్లు అన్నీ కూడా వాళ్ళ జీవితాల్లోని ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇదంతా ముందే చూసినటువంటి తండ్రి మరలా పోగొట్టుకున్నటువంటి సన్నిధి మరలా రావాలి అనంటే దేవుని సన్నిధి మరలా ఈ భూమి మీదకి రావాలి అనంటే దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ప్రారంభించారు ఏంటిదమ్మా అందరు చెప్పండి ఒక రక్షణ ప్రణాళికను ప్రారంభించారు అది ఎప్పుడో ఉంది అమ్మ ఆదాము భూమి మీదకి రాకమునిపే అవ్వ భూమి మీదకి రాకమునిపే ఆదాము అవ్వలు ఆ పండు తెంచకమునిపోయి దేవుడు అంత సమస్తాన్ని గ్రహించి నా పిల్లలు ఇలా అయిపోతారు అని గ్రహించి ముందే ఒక రక్షణ ప్రణాళికను దేవుడు ముందుగానే సిద్ధపరిచారు ఆ రక్షణ ప్రణాళిక ఎందుకు అనంటే పోగొట్టబడినటువంటి దేవుని సన్నిధి బాగమెంధ బాగా అర్థమయ్యేటటువంటి అంశం అమ్మ ఇది అర్థం కాలేదనుకోండి ఈ సల్లో కూర్చోవటం వేస్ట్ నేను ఎంతసేపు వాగటం వేస్ట్ మీ ఇంటి దగ్గర పనులన్నీ ఆపేసుకొని ముఖ్యంగా మీ టీవీ సీరియల్ ఆబ్ చేసుకొని ఇంత దూరం రావటం దండగా అమ్మా కాబట్టి బాగా వినండి అమ్మ బాగా వినండి దేవుని సన్నిధి ఎప్పుడైతే పోయిందో పరిశుద్ధుడైనటువంటి దేవుని సమక్షంలోని ఆ ప్రజలు ఎలాగైతే సన్నిధిలో ఉండి ఆయనతో కలిసిమెలిసి బ్రతకాలి ఆయనతో మాట్లాడాలి ఆయనతో అన్ని పంచుకోవాలని ఏ దేవుడైతే కోరుకున్నాడో ఎప్పుడైతే పాపం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు అంటుకుందో ఆ సన్నిధి పోయింది ఆ సన్నిధి దూరమైపోయింది పరిశుద్ధుడైన దేవుడు దూరమైపోయాడు దూరమైనటువంటి ఆ తండ్రి మరలా తన బిడ్డల్ని వదులుకోవటం ఇష్టం లేక ఒక రక్షణ ప్రణాళికను భూమి మీదకు సిద్ధపరుస్తున్నాడు ఈ రక్షణ ప్రణాళిక భూమి మీద సిద్ధపరచబడాలి అని అంటే భూమి మీద ఒక జనాంగం ప్రత్యేకపరచబడాలి ఒక కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి ఆ కుటుంబంలో నుంచి దేవుడి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి దేవుడి క్రమశిక్షణ ఎలా ఉంటుంది దేవుడి పద్ధతులు ఎలా ఉంటాయి దేవుడి కోసం బ్రతికితే ఏమి లాభాలు వస్తాయి దేవుని కోసం బ్రతకపోతే ఏమి నష్టాలు వస్తాయి అని ప్రపంచంలో అందరికీ చెప్పాలి అందరూ నా గురించి తెలుసుకోవాలి అందరూ కూడా నా దగ్గరికి రావాలి అని దేవుని సంకల్పం అండి అందులో భాగంగానే విశ్వాసులకు తండ్రి ఎవరైనా అబ్రహాం గారు వెరీ గుడ్ అబ్రహాం గారిని దేవుడు లోకంలో నుంచి ప్రత్యేక పరిచారు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నారు అమ్మా ఎవరినే అబ్రహాము గారిని అబ్రహాము గర్భాన ఇస్సాకు గారు పుట్టారు ఇస్సాకు గారి గర్భాన యాకోబు గారి పుట్టారు యాకోబుకే మరొక పేరే ఇజ్రాయిలు అందరూ చెప్పండి ఏం పేరు ఇజ్రాయిలు అమ్మా దేవునితో పోరాడేవాడు అని అర్థం ఇజ్రాయేలు దేవుడు పెట్టుకున్నటువంటి పేరు ఈ ఇజ్రాయేలు లేకపోతే యాకోబుకి పన్నెండు మంది మగపిల్లలు ఉన్నారమ్మా ఎంతమంది పన్నెండు మంది మగపిల్లలు ఉన్నారు ఒక్కతే కూతురు ఉంది ఆ కూతురు పేరు దీనా ఏం పేరు అమ్మ పేరు వెరీ గుడ్ దీనా ఈ పన్నెండు మంది మగపిల్లలు అమ్మా పన్నెండు గోత్రాలుగా ఎదిగారు వాళ్ళు ఈ కనాను దేశంలోని ఎక్కడైతే అబ్రహాం ఉన్నారో ఎక్కడైతే ఇస్సాక్ ఉన్నారో ఎక్కడైతే యాకోప్ ఉన్నారో ఆ ప్రాంతంలోని కరువు రావటం ఆ తర్వాత ఒక కుమారుణ్ణి అమ్మివేయబడినటువంటి యోసేపు ఐగుప్తులో ఉండటం వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం అక్కడ నాలుగు ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉండటం ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మరపెట్టి ఆయన మేము చాలా బాధలలో ఉన్నాము ఇదిగో నువ్వు ఒకప్పుడు అబ్రహాంకి గొప్ప దేవుడు అని విన్నాము ఇస్సాకుకి గొప్ప దేవుడు అని విన్నాము యాకోబుకి గొప్ప దేవుడు అని విన్నాము మరి ఆయన సంతానమైన మేము ఎందుకు ఈ శ్రమలలో ఉన్నాము ఎందుకు ఈ బాధలలో ఉన్నాము మరి దయతోని మా ఎందు మీరు దయచూపించి మమ్మల్ని కూడా ఈ బానిసత్వం నుంచి విడిపించండి అని మొరపెడితే మోషే అనేటటువంటి నాయకత్వంలోని వీళ్ళ చెరసాలను వీళ్ళ సంఖ్యలను తెంచి బానిస సంఖ్యలను తెంచి ఐగుప్తులో నుండి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలగా విడగొట్టి ఎర్ర సముద్రాన్ని దాటి ఒక అరణ్యంలోనికి వచ్చారమ్మా ఎక్కడికి వచ్చారమ్మా అందరూ అరణ్యంలోనికి వచ్చారు అరణ్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళు సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్నారండి ఎంతమంది ఇరవై లక్షల మంది ఆరు లక్షల కాల్బలము అమ్మా ఇక జంతువులు పక్షులైతే కొన్ని కోట్లల్లో ఉండుంటాయి అన్ని అంత పెద్ద సమూహంతో బయలుదేరారు ఎక్కడికి వచ్చారు ఎర్ర సముద్రాన్ని దాటారు ఒక అరణ్య ప్రాంతంలోనికి వచ్చారు దేవుని మనసులో ఏముంది నా పిల్లలు ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పాపానికి లోబడుతూ ఉన్నారు పాపానికి లోబడినటువంటి వాళ్ళు నా సన్నిధిలో నిలబడలేకపోతున్నారు నా ఎదురికి రాలేకపోతున్నారు నా సమక్షంలో ఉండలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు నేను మరలా నా బిడ్డల సమక్షంలోనికి నేను వెళ్ళాలి వాళ్ళు ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడా నన్ను సమీపించాలి నా సన్నిధిలోనికి రావాలి అని మోసేను పిలిచి మోసేతో ఒక మాట చెప్పాడండి దేవుడు మోసే నేను ఈ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంట మా దేవుడు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను ఈ ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నా కొరకు ఒక మందిరాన్ని కట్టునైనా అని అన్నాడండి అమ్మ ఏ ఏంటిదంట ఒక మందిరాన్ని కట్టు ఆ మందిరమే ప్రత్యక్ష గుడారం అందరు చెప్పండి అమ్మ ఏంటిది అది ప్రత్యక్ష గుడారం వెరీ గుడ్ ఈ ప్రత్యక్ష గుడారం అనేది దేవుడు నివాసం చేయటం కోసం ఏర్పాటు చేయబడింది దేవుడి సన్నిధిలోనికి ఎవరైనా వచ్చి మాట్లాడాలి అనుకున్న దేవుని సన్నిధిలోనికి ఎవరైనా వచ్చి మోకరించాలనుకున్నా ఏది చేయాలన్నా కూడా అక్కడికి వచ్చేది వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి బాగా ఏందమ్మా బాగా మనకు మనకు బాగా అవసరం కాబట్టి ఈ మాటలు చెబుతున్నాను దేవుడు సన్నిధి ఈ ప్రజల మధ్యలో ఉండాలి నేను వాళ్ళ మధ్య నివాసం చేయాలి కాబట్టి మోసే నువ్వు నా కొరకు ఒక మందిరాన్ని కట్టు ఆ మందిరమే ప్రత్యక్ష గుడారం ఏంటది అది టాబర్నికల్ అని అంటారు ఈ ప్రత్యక్ష గుడారంలోని రెండు భాగాలు చేయాలమ్మా అమ్మ వినండి ఎన్ని భాగాలు చేయాలంటమ్మా రెండు భాగాలు చేయాలి ఈ రెండు భాగాల మధ్యలోని ఒక తెర ఉండాలి అమ్మ ఒక తెర ఉండాలి ఈ ప్రత్యక్ష గుడారం ఒక మందిరం లోనికి వెళ్ళేటటువంటి ఒక ద్వారం ఉంటుంది అమ్మ మనకి ఇప్పుడు ఇక్కడ ఒక డేరా వేసింది కదా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారు కదా ఈ ఇంటికి ఎంట్రన్స్ ఉంటుంది కదమ్మా ఈ ఎంట్రన్స్ లోపల రెండు భాగాలు ఉండాలంట రెండు భాగాలు అలానే దేవుడు కూడా ఏమన్నారంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏంటి నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరచండి దాంట్లో ఎన్ని గదులు ఉండాలి రెండు గదులు ఉండాలి ఒకటి ఒకదాని పేరేంటది అతి పరిశుద్ధ స్థలము అంత చెప్పండి ఏంటది అతి పరిశుద్ధ స్థలం మరొకటి ఏంటిదమ్మా పరిశుద్ధ స్థలము ఈ రెండింటికి మధ్యలో ఏముండాలంటే ఒక కష్టం ఉండాలి ఒక తెర ఉండాలి ఏముండాలమ్మా ఎన్ని గదులు ఉండే దాంట్లోనే అతి పరిశుద్ధ స్థలం ఉంది ఒకటి రెండోది పరిశుద్ధ స్థలం అనేది ఉంది ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఎలా రావాలి అంటే ఎంట్రన్స్లో నుంచి వస్తారు కదా చుట్టూ కూడా గేట్లు లాగా ఉంటుంటాయి అమ్మ ఆ లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం గురించి ముఖ్యంగా ఒక మాట చెబుతున్నాను ఇప్పుడు దీంట్లోనే రెండు భాగాలు ఉన్నాయి మొదటిది పరిశుద్ధ స్థలము రెండోది అతి పరిశుద్ధ స్థలం ఈ రెండింటినీ వేరు చేయడం కోసం మధ్యలో ఏముంటుంది ఒక తెర మనం కర్టన్ కట్టుకుంటాం కదమ్మా ఇంట్లోని అలాగనే ఒక ఒక డోర్ కర్టన్ లాగా ఒక తెర అనేది ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఒక తె ఏమంటారు యువతలో ఉన్న మనిషి అవతలలో వెళ్ళి లోపలికి వెళ్ళాలి అంటే ఈ తెరను దాటి అవతలకు వెళ్ళాలి రెండు భాగాలు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలములోని ఏముంచాలి అంటే అక్కడ దేవుని యొక్క మందసము ఏంటది నిబంధన మందసము అని అంటారు ఏమంటారు ఒక మందసాన్ని పెట్టండి అని అన్నారు మందసం అంటే ఏంటిది ఇప్పుడు ఇప్పుడు మరలా రెండు భాగాలు మరలా చెప్తాను ప్రత్యక్ష గుడారం అనేది దేవుని మందిరం దానిలోని రెండు గదులు ఉన్నాయి మొదటి గది పేరు పరిశుద్ధ స్థలము రెండో గది పేరు అతి పరిశుద్ధ స్థలము రెండింటికి మధ్యలో ఒక తెర ఉండాలి ఈ అతి పరిశుద్ధ స్థలం లోపల ఉన్నటువంటి ఆ భాగం లోపల ఒక నిబంధన మందసము అనే దాన్ని పెట్టండి అని అన్నారు ఈ నిబంధన మందసం అంటే ఏంటి అని అంటే ఇది ఒక తుమ్మ చెక్కతో చేయబడినటువంటి పెట్టెమ్మ ఏంటిదమ్మా అది తుమ్మ చెక్కతో చేయబడినటువంటి పెట్టె ఈ తుమ్మ చెక్కతో చేయబడినటువంటి పెట్టె దానికి కొన్ని కొలతలు ఉన్నాయి దేవుడైతే ఏ కొలతలు చెప్పారో ఆ కొలతల ప్రకారం చేయమన్నారు ఈ తుమ్మ చెక్కకి తో చేసి దానికి లోపల బయట మొత్తం కూడా మేలిమి బంగారంతో పోత పూసేసేయండి అని అన్నారు అమ్మా ఒక బాక్సు పెట్టంటేంటిది ఒక బాక్సు ఈ బాక్సుని దేవుతో చేయాలి తుమ్మ చెక్కతో చేసి దానిపైన మేలిమి బంగారాన్ని అద్దాలి అప్పటికి మోసేకి దేవుడు పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఇచ్చారు ఏమి ఇచ్చారు పలకలు ఉన్నాయి కదా పది ఆజ్ఞల పలకలు ఈ పలకలను తీసుకొచ్చేసి ఈ పెట్టెలో పెట్టండి అయ్యా అని అన్నారు ఈ పెట్టెలోని పెట్టండి ఆ పెట్టె పేరు ఏం పేరు దేవుని మందసం దేవుని మందసం ఇప్పుడు పెట్టెలో పెట్టారు పెట్టిన మూత పెట్టాలి కదమ్మా మరి ఇప్పుడు మూత ముయ్యాలి కదా ముయ్యటం కోసం దానిపైన ఒక ప్లేట్ లాగా ఉండేటటువంటి ఒక దాన్ని పెట్టండి ఒక అమ్మ దాన్ని కూడా దేంతో చేయాలి అంటే తుమ్మ చెక్కతోనే చేయాలి చేసి దానికి కూడా లోపల బయట మొత్తం కూడా బంగారంతో పోతబూసి దానిపైన రెండు దేవతోతల బొమ్మలు రైడీ చేయండి అని అన్నాడు ఈ రెండు దేవతోతల బొమ్మలు కూడా ఎలా ఉంటాయి అని అంటే తెరూబులు అని అంటారమ్మా దేవదోత ఇలా రెక్కలు కనుక చాపుకొని ఉందనుకోండి ముందుకు ఇలా వంగి ఒక దేవదోత కనుక రెక్కలన్నిటిని కూడా విరబూసినటువంటి రెండు రెక్కలు ఇలా ఇలా విరబూసినటువంటి పూర్తిగా ఆవరించున్నటువంటి రెండు కెరూపులు ఈ బాక్స్కి ఒకవైపు మరొక వైపు రెండు దేవదోతల బొమ్మలు బంగారంతో చేసి ఆ బొమ్మలను ఎక్కడ పెట్టమన్నారు ఈ బాక్స్ పైన ఒక మూత పెడతారు కదా ఆ మూత పైన ఏం చేయాలి ఆ మూత పైన ఒక దేవదూత ఇటుపక్క ఒక దేవదూత రెండు దేవదూతలు కూడా ఎలా ఉండాలి రెండు కెర్రూపులు కూడా ఎలా ఉండాలి ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి అర్థమవుతుంది కమ్మా ఇప్పుడు ఎంత కూడా చెప్పింది దీన్ని ఏమంటారు అంటే మొత్తం కలిపేసి నిబంధన మందసము అని అంటారు ఈ మందసం లోపలేముంది పది ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయి ఇది మొత్తం దేంతో తయారు చేయబడింది తుమ్మ చెక్కతో చేయబడి బంగారంతో పోతబొయ్యబడింది బంగారంతోనే దాని మీద రేకుల్లాగా పొదిగారు దాని తర్వాత దానిపైన ఒక మూత తుమ్మ చెక్కతో చేసి దాన్నంతా కూడా బంగారంతో పొదిగి దానిపైన రెండు దేవదోతలు ఉన్నాయి అమ్మ ఎన్ని దేవదూతలు ఉన్నాయి రెండు దేవదోతలు ఉన్నాయి ఆ దేవదోతలు ఒకదానికి ఒకటి మరొకటి ఎదురెదురుగా ఉండాలి దీన్ని ఏమంటారంటే ఈ మూతను పైన పెట్టేటటువంటి ఈ మూతను ఏమంటారంటే కరుణాపేటము అని అంటారు ఈ బాక్సు బాక్స్ మొత్తం బాక్స్ మొత్తం పైన కరుణాపీఠము లోపల ఉన్నటువంటి పలకలు మొత్తం ఈ బాక్స్ బాక్స్ దేశపోయి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టండి అని అన్నారు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది దేవుని మందసం ఉంది ఆ మందసం ఏ దేంతో తయారు చేయబడింది తుమ్మ చెక్కతో తయారు చేయబడింది బంగారంతో పొదిగించబడింది దాని మీద ఒక మూత ఉంది ఆ మూత మీద రెండు కెరూపులు లేకపోతే దేవదూతల బొమ్మలు బంగారంతో చేయబడినవి ఉన్నవి దీన్ని ఏమన్నాము అని అంటే మనం కరుణాపేటము అని అన్నారు ఇక దేవుడు ఏమంటున్నారు అనంటే ఈ కరుణాపేటము ఈ కరుణాపేటము రెండు దేవదూతల మధ్యలో ఉన్నటువంటి స్థలం అంటుంది చూసారా మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మోసే మీలో ఎవరైనా సరే నాతో సంభాషించాలి నా సన్నిధిలోకి రావాలి అని అంటే మీరు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి ఎక్కడికి రావాలంటమ్మా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి మొదటిది రెండవది ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దేవుని మందసం ఎక్కడైతే ఉందో ఆ మందసం ఎదుటికి గనక మీరు వస్తే ఆ మందసానికి పైనటువంటి కరుణాపేటము మధ్యలో నుంచి నేను మీతో మాట్లాడతానయ్యా అని అన్నాడు అమ్మా ఒక మాట చూద్దాం నిర్గమకాండము కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవైవ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ఆ కెరూపులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపేటము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండుంటికి ఎదురుగా ఒకదానికి ఒకటి అని అర్థం ఎదురుగా వండవలను ఆ కెరూపులు ముఖములు కరుణాపేటము తట్టు ఉండవలను నీవు ఆ కరుణాపేటము ఎత్తి ఆ మందసము మీద ఆ మందసం మీద ఉంచవలను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను అక్కడ ఎక్కడా ఆ కరుణాపేటం దగ్గర నుంచి అంటాను అమ్మా బాగా విందామే కరుణాపేటం దగ్గర నుంచి ఆయన ఏం చేస్తానంటున్నాడు అంటే అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపేటము నుండియు శాసనములు గల మందసము మీద నుండియు రెండు కెరూపుల మధ్య నుండియు నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించుచు సమస్తమును నీకు తెలియజెప్పేదను మోసే నీతో నేను మాట్లాడాలి అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడను ఎక్కడికి రావాలి నువ్వు ఇప్పుడు అమ్మా దేవుని సన్నిధిలో ఒకప్పుడు చక్కగా మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఏ రోజైతే మన ఆదాము అవ్వలు పాపం చేశారో ఆ సన్నిధి పోయింది ఇప్పుడు మరలా ఆ సన్నిధి మీ దగ్గరికి రావాలి అనంటే మీరు ఏం చేయాలి అంటే ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారం కట్టారు కదా ఇందులో అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా ఇందులోని మందసం ఉంది కదా ఇందులోని మందసం పైన కరుణాపీఠం ఉంది కదా ఇదిగో మోసే ఈ ప్రజలతో నేనేదైనా చెప్పాలి అని అనుకున్నా వాళ్ళు నాతో ఏదైనా చెప్పాలనుకున్నా కూడా నువ్వు ఎక్కడికి రావాలి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి మొదటిది అమ్మ అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తేనంటే దేవుడు ఆ కరుణాపీఠం మధ్యలో నుంచి ఆ కెరోబుల మధ్యలో ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచి దేవుడు మోసతో చెబుతుడంట ఈ ప్రజలు ఏం చేయాలో అంటే దేవుడు మాట్లాడాలి అని అంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి మొదటిది రెండోది మరి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు పడితే వాళ్ళు పోవచ్చా అంటే ఎవరు పడితే వాళ్ళు పోవటానికి లేదమ్మా బాగా విందామే ఎవరు పడితే వాళ్ళు అక్కడికి పోవటానికి లేదు అమ్మా ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి కూడా లేదు ఎవరు పడితే వాళ్ళు పోకూడదు మొదటిది రెండోది ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి లేదు అమ్మా ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి లేదు ఎవరు పడితే వాళ్ళు పోవటానికి లేదు ఎవరు పోవచ్చు అయ్యా అని అడిగి దేవుణ్ణి అడిగితే నాయన మీలోని ప్రధాన యాజకుడు అనేవాడు అక్కడే రావాలి ఎవరు రావాలమ్మా ప్రధాన యాజకుడు మీలో ఉంటాడు కదా అతనే రావాలి ఒక్కడే రావాలి లోపలికి రెండోది ఎప్పుడు పడితే అప్పుడు రావకూడదు సంవత్సరానికి ఒక్కసారి రావాలంట అమ్మా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి చూసారా అర్థమవుతుంది కదా ఎంత ఏమంటారు రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయి చూసారా సంవత్సరానికి ఒక్కసారి రావాలి రెండోది రెండోది సంవత్సరానికి ఒక్కసారి రావాలి వచ్చేవాడు ప్రధాన యాజకుడై ఉండాలి ప్రధాన యాజకుడై ఉండాలి ఇది కనుక ఎవడైనా సరే మీరాడో దేవుని యొక్క ఉగ్రత అనేది భయంకరంగా ఉంటుంది అని అన్నారండి ఈ మోసే గారి అన్నగారు అహరోన్ ఉన్నారండి అహరోనికి పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు ఏమనుకున్నారంటే ఆయన అంతే చెబుతాడు ఆయన లోపల మాత్రం ఏముంది ఆఫ్టర్ ఆల్ ఒక తుమ్మ కట్టలతో చేసినటువంటి ఒక మందసు ఒక పెట్టే కదా ఆ పెట్టులోనే ఎప్పుడు రాసుకునేటటువంటి ఒక పలకలే కదా ఉంది ఆయన ఏదో అంతే చెబుతాడులే అనుకోని వీళ్ళు ఏం చేశారంటే మేము లోపల పోతే మమ్మల్ని ఎవటో అడుగుతాడులే అని ఇద్దరు పోయారండి ఎంతమంది ఒక్కడే రావాలి ఎంతమంది రావాలమ్మా ఒక్కడు రావాలి ఎన్నిసార్లు రావాలి సంవత్సరానికి ఒక్కసారే రావాలి ఆ ఒక్క రోజుని ఒక అటోన్మెంట్ డే అని అంటారు ఏమంటారు ప్రాయశ్చిత్త దినము అనేది ఒక ఒక దినం ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాయచెత్త రోజు మాత్రమే రావాల్సినటువంటి వాళ్ళు దేవుడు మాటలను లెక్క చేయకుండా వీళ్ళు లోపలికి వచ్చేసారు లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి అమ్మా ఒకసారి లేవీ కాండము పదో అధ్యాయము లేవీ కాండము పదో అధ్యాయము మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారు మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోప ద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపించని ఆజ్ఞాపించిందా ఆజ్ఞాపించనదా ఆజ్ఞాపించనది తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారంట ఏముంటుందిలే మేము ఆలస్యంగా పోతే మమ్మల్ని అడిగేదేవుడు అని మీరు ఎట్లయితే అనుకుంటున్నారో అమ్మా మీకు బాగా వినపడుతుంది కదా ఇప్పుడు మా మమ్మల్ని మాత్రం ఎవరు చెప్పండి ఆయన వస్తాడు కాసేపు ఆగుతాడు ఆయన దారిని ఆయన పోతాడు మాకేముందో చెప్పండి మమ్మల్ని ఎవరు అని మీరు ఎలాగైతే రెక్లెస్గా ఏమ లెక్క లేకుండా ఉంటారో ఆ రోజు ఇద్దరు అనుకున్నారంట అంట అయ్య ఏముందలే ఇవన్నీ మా ఏముంది ఈ గుడారం ఏముంది ఇవన్నీ గుడ్డలే కదా లోపల ఉన్న చెక్కలే కదా లోపల ఉన్నటువంటి పలకలే కదా ఏం పోదాం పోదాంపా ఏం పర్వాలేదు అనుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు దోపం వేసేసారు ఇద్దరు దూపం వేసేసి అగ్ని వేసేసి లోపలకి పోయి ఆయనకి ఆరతి చేద్దామని లోపలికి పోయారంట లోపలికి పోయారంట అది దేవుడు ఆజ్ఞాపించినటువంటిది ఒక్కడే రావాలి సంవత్సరానికి ఒక్కరోజే రావాలి అని దేవుడు ఖండితంగా చెబితే ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి వీళ్ళు లోపలికి వెళ్ళారు అమ్మ దేవుడు సన్నిధి అని అంటే ఎంత భయంకరమైందో ఎంత పరిశుద్ధమైందో మనకు అర్థం కావాలి అందుకోసమే దేవుడు ఎంత ఏమంటే ఎంత విలువైనటువంటి మాటలు రాయించారండి ఆ రోజు వెళ్ళిన తర్వాత ఏమైందంట యహోవా సన్నిధికి తేగ యహోవా సన్నిధి నుండి ఏం బయలుదేరిందంటమ్మా అగ్ని బయలుదేరిందంట అండి యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసిన బోర్డదైపోయారండి అమ్మా ఎలాంటి పెట్రోలు లేదు అక్కడ ఎలాంటి కట్టెలు వేయలేదు లోపలకు పోయారు ఈ తెరలు తెరగానే ఉన్నాయి పైన వేసినటువంటి గుడారాలు అంతే ఉన్నాయి ఏ దేనికి కూడా నిప్పంటుకోలేదు వీళ్ళు మాత్రం ఏమైపోయారు భస్మం అయిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారు ఏమైపోయారండి అయిపోయారండి బాగా గమనించాలి ఏమైపోయారు వీళ్ళు అయిపోయారు ఆలోచించండి అంటే దేవుడి సన్నిధి అంత పవర్ఫుల్లా దేవుడి సన్నిధిలోకి రావటం అనేది అంత కాదు ప్రియమైన దేవుని పిల్లల దేవుని సన్నిధిలో అడుగు పెట్టడం అనేది ఎంత కష్టతరమైందో మీరు ఆలోచించాలండి సంవత్సరానికి ఎన్నిసార్లు ఒక్కసారే రావాలి ఒక్కడే రావాలి ఆ ఒక్కడు ప్రధాన యాజకుడై ఉండాలి మీలో ఎవరైనా కనుక అక్కడికి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి అనుకుంటే మీరు పోయి ఎవరితో చెప్పాలి ఆ ప్రధాన యాజకుడితో చెప్పాలి ప్రధాన యాజకుడు లోపలకు పోవాలి లోపలికి పోయిన వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారే బావాలి ఆ ఒక్కటి కూడా ఆ దినాన్ని ఏమంటారు అంటే అటాన్మెంట్ డే అని అంటారు దాన్ని ఏమంటారు ప్రాయచిత దినము అని అంటారు ఆ ప్రాయచిత దినమున అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయండి మళ్ళీ వెళ్ళేవాడు కూడా ఇష్టం వచ్చినట్టు పోవటానికి లేదు నాలాగా ఏమంటే మంచిగా ఐరన్ చేసిన సొక్క లేకపోతే జీన్ ప్యాంట్లు వేసుకొని ఒత్తే కుదరదు అర్థమవుతుందా అక్కడికి వెళ్ళేవాడు ప్రధాన యాజకుడికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అమ్మా కాబట్టి పదహారో అధ్యాయము లేవికాండము పదహారో అధ్యాయము లేవి కాండము పదహారో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారిలో అహరోను ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి అమ్మా చూసారా మీరు మనం ఒకే మాట్ ఒకే పాయింట్ మీద ఆలోచిస్తాను యహోవా సన్నిధిలో నుంచి ఆదాము అవలు వేరు చేయబడ్డారు ఆ సన్నిధి మరలా తిరిగి రావాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమం ఒక పద్ధతి ఏంటి అని అంటే ఈ ప్రత్యక్ష గోడారం ఈ ప్రత్యక్ష గోడారంలోని అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఆ నిబంధనా మందసం మీద కరుణాపీటం ఆ కరుణాపీటం మీద దగ్గరికి ఎవరు రావాలి ఒక ప్రధాన యాజకుడి రావాలి ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి రావాలి అది కూడా ప్రాయచిత దినమును రావాలి కాబట్టి దేవుడు అంటున్నారండి అహరోని ఇద్దరు కుమారులు యహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత అమ్మ ఇద్దరు చచ్చిపోయారుగా ఇద్దరు లేచేశారు ఇద్దరు లేచిన తర్వాత ఇలా అలర్ట్ వచ్చేసిందండి ఇద్దరు ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఏమైందంటే అమ్మో లోపలికి పోవాలంటే ఓహో గడ గడగడ ఇప్పుడు దేవుడు సన్నిధిలోకి పోవాలంటే ఇప్పుడు అమ్మ జ భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు అందుకే దేవుడు అంటున్నారు ఏమంటున్నారు అని అంటే చనిపోయిన తర్వాత యహో మోషేతో మాట్లాడి ఇలా ఇలాగూ చెప్పాను ఏంటంట నేను కరుణాపేటము మీద మేఘములో కనబడుదును కరుణాపీఠం మీద ఒక పెద్ద మేఘం కనపడింది అంట ఆ మేఘంలో నుంచి నేను నీ కనపడతామోసే అప్పుడు ఏం చేయాలా కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అహరోను ప్రధాన యాజకుడు ఇప్పుడు అహరోను ఎవరు ప్రధాన యాజకుడు అహరోను పిల్లలు ఏం చేశారు ఓవర్ చేశారు అమ్మా ఏం చేశారు ఇప్పుడు జనరల్గా మన మధ్యలోకి వచ్చేసి ఎమ్మెల్యే గారు కనుక వచ్చేసి మన భుజం మీద చేసేసేసి ఇక్కడ రా ఒక ఫోటో దిగుదాం అని అన్నాడు అనుకోండి మీరు కూడా ఒక భుజం మీద చేస్తే ఏమంటారు ఏమంటారు ఒక్క తీర్థెత్తారు అమా కొంచెం ఆయన చేసినప్పుడు మీరు ఏం చేయాలి చక్కగా ఇలా ఒదిగి ఒదిగి ఉండాలి వదిగి ఉండాలి ఆయన చేశాడు కదా అని నువ్వు కూడా చేసేది అనుకో ఏం చేస్తారు పక్కన బాడీ గార్డ్స్ ఉంటారు అది తీసి సేవతలు శ్రేణరా అంటారు అమ్మా ఇప్పుడు దేవుడు అహరోనికి చెబుతున్నాడు అండి వాళ్ళిద్దరు చచ్చారు వాళ్ళు ఎంత వాళ్ళ తండ్రి ఎంత ప్రధాన యాజకుడు అయినా కూడా ఆ ప్రధాన యాజకుడు నా దగ్గరకు రావాలంటేనే జాగ్రత్తగా ఉండాలి అలాంటిది ఈ బచ్చగాళ్ళు లెక్క లేకుండా నా సన్నిధిలోకి వస్తారా అసలు నేను ఎంత పరిశుద్ధున్నాకి అర్థం కావాలి ఈ అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలి అని అంటే వాడు ఎంత పవిత్రంగా రావాలో ఎంత పరిశుద్ధంగా రావాలో అని దేవుడు మోసెత్తి చెబుతున్నారు నాయనా ఇప్పుడు ప్రధాన యాజకుడు మీ అన్నయ్య అయినటువంటి ఆహారోను ఇద్దరు పిల్లగాలు ఓవర్ చేశారు వాళ్ళిద్దరు భస్మం అయిపోయారు మాడిపోయారు కాబట్టి మీ అన్నకి చెప్పు ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటే చూడండి నేను కరుణాపేట మీద మేఘములో నుండి కనబడదును కనుక నీ సహోదరుడైన ఆహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీద కరుణాపీఠము ఎదుటనున్న అడ్డు తెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదు అమ్మా ఏమంటున్నారండి ఎప్పుడు పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఏది ఏముందలు ఉన్నది నిలబడింది ఒక గొడ్డే కదా ఒక అడ్డు తెరే కదా దీన్ని తీసుకొని లోపలికి వస్తే వచ్చినోడు బయటికి పోతాడని గ్యారంటీ లేదు కాబట్టి వీళ్ళేం ఏం అంటే సంవత్సరానికి ఒక్కసారి రావాలమ్మా వచ్చేవాడే ఎవరు ప్రధాన యాజకుడే ఉండాలి ఈ ప్రధాన యాజకుడికి ఆ రోజు జరిగేటటువంటి కార్యక్రమం చెబుతాను ఆ రోజు ఏమీ జరిగిద్దారంటే ఆ ప్రాయశ్చిత్త దినాన్ని ఏం జరిగిద్దారంటే అహరోను లేకపోతే ఒక ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కోడిదోడను ఒక కోడిదోడను తెచ్చుకొని దాన్ని వదించి దాని రక్తంతో తన పాపం కొరకు అమ్మా యాజకుడు అని అన్నా కూడా వాడు కూడా పాపాత్ముడే కదా ఈ ప్రధాన యాజకుడు కూడా పాపాత్ముడే కాబట్టి తన పాపం కొరకు తన కుటుంబంలో ఉన్నటువంటి వారి పాపం కొరకు దాన్ని బలిచ్చి దాని రక్తాన్ని చిందించి వీళ్ళ వీళ్ళ పాపాలు ఒప్పుకోవాలి మొదటిది అమ్మా మొదటిది ఏం చేయాలి వాళ్ళ పాపాలను ఒప్పుకొని ఎవరు ప్రధాన యాజకుడి పాపాలు ప్రధాన యాజకుని ఇంటి వారి పాపాలు అమ్మా మన పాపాలు ఏమైనా మామూలుగా ఉంటాయా చూడటానికి మాత్రం ఎంత చక్కగా ఎట్ట ఎట్టుంటారు అమాయకుల్లో కూర్చుంటారు అమ్మా మన పాపాలు మైండ్ లోపల వచ్చేటటువంటి ఆలోచనలో మామూలు కాదు అమ్మా దేవుడు కనుక అన్నీ బయట పెడితే ఒక్కొక్కళ్ళ గుట్టు కనుక బయటికి ఇప్పితే దారుణంగా ఉంటుంది ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కూడా పాపాత్ముడే కాబట్టి ప్రధాన యాజకుడు లోపలికి వచ్చేవాడు మరలా తిరిగి బయటికి పోవాలి అని అంటే ఫస్ట్ వాడు తన కోసం ఏం చేయాలి ఇదిగో అక్కడున్నటువంటి ఆ కోడిదోడను వదించి దాని రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ రక్తాన్ని ఏం చేయాలా ఇదిగో ఇలా వేలుతోని ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఈ కరుణాపీఠం మీద ఏడు సార్లు జల్లాలంటమ్మా ఏడు సార్లు ఇలా చల్లాలి రెండోది రెండవది ఇక లోపలికి వచ్చేవాడు ఎందుకు అని అంటే ప్రజలందరి పాపాల కోసం రెండు మేకలను తీసుకోవాలంటమ్మా అమ్మ ప్రజలందరి పాపాల కోసం ఏం చేయాలి రెండు మేకలు తీసుకొని రావాలి మొదటిది కోడదోడ తన కోసము అమ్మా అక్కడ ఉన్నటువంటి ఎద్దు కానీ ఏదైనా సరే తన కోసం మొదటి బలి రెండోది సమస్తలో ఇజ్రాయేలీల సమాజం కొరకు రెండు మేకలు తీసుకొని రావాలి రెండు మేకలను తీసుకొచ్చి ఆ మందిరానికి బయట రెండు చిట్టిలు రాయాలమ్మ ఒక చిట్టి ఏంటంటే యోహోవా పేరిట అని ఒక చిట్టి రాయాలి రెండవది ఏంటి అనంటే విడిచిపెట్టబడే మేక అమ్మా దాన్ని ఏమంటారు విడిచిపెట్టబడేటటువంటి మేక రెండు చిట్టీలు రాసి ఇలా చుట్టి ఆ రెండు చిట్టీలలోని రెండు చేతుల్లో పట్టుకొని ఒక మేక మీద ఒక చిట్టి మరొక మేక మీద రెండో చిట్టి ఇలా పెట్టి అది తీసి చూడాలంట ఏ మేక నెత్తి మీదనైతే ఇది యోహోవా పేరిట అని వచ్చిద్దో దాన్ని వెంటనే ఇజ్రాయేలీల ప్రజలందరి పాపము నిమిత్తము ఆ మేకను వదించి ఏమా ఆ మేకను వదించి ఆ ప్రత్యక్ష గుడారం లోపల అమ్మా దాని ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఉంది అక్కడ వదించి దాని రక్తాన్ని పట్టుకొని ఆ రక్తాన్ని తీసుకపోయి ఏం చేయాలి మరలా ప్రజలందరి కోసం ఇది మొదటిది ఎవరి కోసం తన కోసం తన ఇంటి వారి కోసం మొదటిది రెండవది ప్రజలందరి కొరకు ఈ మేకను బలిచ్చి ఈ మేకను బలిచ్చి ఎక్కడ బలివ్వాలి ఇది ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే బలివ్వాలి బలిచ్చి దాని రక్తాన్ని తీసుకుపోయి కరుణాపేట మీద ఏడు సార్లు ఏడు సార్లు ఎన్నిసార్లు ఏడు సార్లు చల్లాలి ఇది మొదటిది రెండో మేక ఉందిగా మరి ఆ మేక మేక మీద ఎవరు రాసింది విడిచిపెట్టబడేటటువంటి మేక అంట దీన్ని అజాజిల్ అని అంటారు ఏమంటారు ఆ మాట ఉంది ఒకసారి చూద్దామా ముందుగా ఐదో వచ్చినా చూడండి అమ్మా ఆ మరియు అతడు ఇజ్రాయేలీల నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని రావలెను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయిచిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను యోహోవా సన్నిధిలోనికి ఒకడు అడుగు పెట్టాలి అనంటే ఒక జంతువు నరకబడాలి అక్కడ ఇదిగో నీ పాపాలన్నీ ఒప్పుకొని అది నరకబడి దాని రక్తం అక్కడ గిజగిజ కొట్టుకొని నీ పాపాల కోసం అది దాని ప్రాణ విడిస్తే తప్ప యోహోవా సన్నిధులు అడుగు పెట్టడానికి అవకాశం లేదు ఈ ప్రజలందరితో దేవుడు గనక మాట్లాడాలి ఆయన సన్నిధి వీళ్ళందరికీ ఉండాలి అని అంటే ఆ జంతువు అక్కడ తెగ నరకబడాలి అది గిజగిజ కొట్టుకుంటూ దాని రక్తం అంతా కూడా చిందించబడాలి ఆ రక్తాన్ని దిశపోయి కరుణాపీటం మీద చల్లితే గాని యోహోవా సన్నిధులు అడుగు అన్నమాట అయితే ఈ రెండు మేకలు గురించి మంచిగా మాట్లా అక్కడ ఉన్నాయండి మరో చదవండి తర్వాత ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద యహోవా సన్నిధిని వాటిని వంచవలను అప్పుడు అహరోను యహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టే మేక అని నెంబర్ వన్ అని రాసిందమ్మా చూడండి వేసిందా ఏం ఏమి రాసింది అజాజిల్ అనే ఉంది అజాజిల్ అంటే అర్థమైంది విడిచిపెట్టబడేటటువంటి మేక ఎన్ని మేకలు వచ్చేసినాయి ఇప్పుడు రెండు మేకలు వచ్చినాయి ఒక దాని మీద గనక పేరు యహోవా పేరిట అనే వస్తే అది అక్కడే నరకబడాలి రెండోది విడిచిపెట్టబడేటటువంటి మేక కనుక అయితే అప్పుడు ఏం చేయాలంటే ఈ యాజకుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే ఆ మేకను తీసుకొచ్చి దాని నెత్తి మీద రెండు చేతులు ఇలా పెట్టేసేసి ఈ ప్రజలందరి పాపం ఈ ప్రజలందరి పాపం ఈ మేక నెత్తి మీద పెడుతున్నాము అమ్మ ఒకటి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఎవరి కోసం చచ్చిపోయింది ఈ ప్రజల కోసమే మరణించింది ఈ ప్రజల కోసమే ఒకటి మరణించింది ఇప్పుడు మరొక మేక ఉంది కదా అది అది ఆ మేక అమ్మ అది విడిచిపెట్టబడేటటువంటి మేక కాబట్టి ఆ మేక నెత్తి మీద చేతులు పెట్టి ఈ ప్రధాన యాజకుడు ఏం చెప్పాలి అని అంటే ఇదిగో ఇది విడిచిపెట్టబడేటటువంటి వీళ్ళందరి పాపం కూడా ఈ మేక నెత్తి మీదకి వస్తున్నాయి వీళ్ళందరి పాపాలన్నీ కూడా ఈ మేక తల మీదకి వస్తున్నాయి కాబట్టి ఈ మేక దీని దేశపై అడవిలో వదిలిపెట్టండి అని అన్న ఇదేం ఏం చేస్తుంది ఈ మేక ఆ పాపాలన్నిటిని తన నెత్తి మీద వేసుకొని ఇది అన్నిటిని దూరంగా మోసుకొని పోతుంది ఇది అదేం చేసింది తన పాపాలన్నింటినీ మన ప్రజలందరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీల పాపం అంతటినీ కూడా ఆ మేక తన భుజాన వేసుకొని తన నెత్తిని వేసుకొని అది మరణమైపోయింది ఈ మేక ఏం చేస్తుందమ్మా ఇది అందరి పాపాలనే తన నెత్తి మీద వేసుకొని ఇది అడవిలోకి దూరంగా మోసుకొని పోతుంది అలా అడవిలోకి పోయినటువంటి మేక అప్పటి వరకు జనంలో ఉన్న మేక అడవిలోకి పోతే ఏమైపోద్ది చచ్చిపోద్ది అమ్మా ఏదో జంతువు తింటది సత్యపతి ఈ రెండు మేకలు ఉన్నాయి చూసారా ఈ రెండు మేకలు ఆ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి అని అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అమ్మా ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెండు మేకలు ఉన్నాయి ఒకటి విడిచిపెట్టబడేది ఇది అందరి పాపాల నిమిత్తం అది పాపాలను మోసుకొని పోయేటటువంటి మేక ఇది అందరి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా నరకబడేటటువంటి మేక ఇది ఇప్పుడు ఈ మేక రక్తం లోపలికి తీసపోవాలి అనంటే ఇతనికి ఒక రూల్ ఉందండి ఒక మంచి డ్రెస్ వేసుకుంటారు అమ్మా వాళ్ళకి ఒక వస్త్రాలు ఉండేది ఆ వస్త్రాలకి గంటలు ఉంటాయి ఏమంటాయి గంటలుంటాయి గంటలో మనకి అప్పుడప్పుడు ఎద్దుకు కడతారు గంట ఎక్కడ కడతారు ఎందుకు కడతారు ఎందుకు కడతారు అది వస్తుంది అని తెలిసిద్ది మనకి అమ్మా అది వస్తుంది అని తెలియటం కోసం ఇప్పుడు లోపలకి పోయినోడు తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు కదా మనోడు లోపలకి పోయినోళ్ళు మళ్ళీ తిరిగి బతుకుతారని గ్యారెంటీ లేదు ఎందుకంటే పరిశుద్ధంగా లేకపోతే లోపలికి పోయిన తర్వాత కనుక వీడికి ఏమన్నా గనక బుర్ర చెడిపోయి ఎవరన్నా పాపం చేసింది గుర్తొచ్చిందనుకోండి దేవుడు అక్కడే వేసేస్తాడు కాబట్టి లోపలికి పోయినోడు ఎలా పోవాలి చాలా పరిశుద్ధంగా పోవాలి ఇప్పుడే మే ఇప్పుడే ఒక కోడెను వదించి దాని రక్తాన్ని తన కోసం తన ఇంటి వారి కోసం ప్రజలందరి కోసం మేక రక్తాన్ని లోపలికి తీసుకుపోయేవాడు తన డ్రెస్సులో ఏముంటాయి గంటలు కట్టుకుంటారు రెండోది వచ్చి జరిగిన నడుకో తాడుగా కడతారమ్మ ఏమా నడుంకి ఓ తాడు కడతారు ఈ తాడు కట్టుకొని ఆ తెర లోపలికి పోతాడు లోపలికి పోయిన తర్వాత గనక ఆ గంటల శబ్దం కనుక వస్తే బయటోడికి ఏమన్నట్టు అర్థం ఈడు ఇంకా బతికే ఉన్నాడు అబ్బాయి అని అర్థం ఒకవేళ కనుక గంటల శబ్దం ఆగిపోయిందంటే అర్థం ఏంటది వాడు చచ్చిపోయిండు అని అర్థం చచ్చిపోయినోడి బయటికి తీసుకొచ్చుకోవాలంటే ఇంకెవరూ లోపల పోవటానికి లోపల పోయినోడు పోయినోడు చచ్చిపోతాడు కాబట్టి లోపలికి ఇంకెవడో బాగాలేడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు లోపలికి పోయిన వాడు ఒకవేళ చనిపోతే వాడిని మరలా గుంజుకోవాలంటే వాడికి ఏం కట్టాలి ఇప్పుడు తాడు కట్టాలా చూసారా ఎంత కష్టతరమైందో అమ్మా అంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలంటే ఇంత కష్టమా దేవుడి సన్నిధిలోనికి పరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలో అమ్మ అంతకుముందు ఈ రూల్స్ లేవు అంతకుముందు దేవుని సన్నిధిలో హ్యాపీగా ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా మాట్లాడుకునేవాళ్ళు చక్కగా ఆడుకునేవాళ్ళు దేవుని అన్నీ అడిగేవారు తండ్రి చెట్టు భలే ఉంది ఈ దీనికి పేరు పెట్టమంటవా ఇగో ఈ జంతువులన్నీ నా దగ్గరకు వస్తే పేరు పెట్టు పెట్టునా అని దేవుడితో చక్కగా మాట్లాడుకునేటటువంటి వారి మధ్య ఆ ఎడబాటు ఆ సన్నిధి ఎప్పుడైతే దూరం అయిపోయిందో ప్రియమైన దేవుని పిల్లలారా ఆ సన్నిధి మరలా భూమి మీదకి రావాలి అని అంటే ఎంత కష్టతరంగా ఉందో ఒక ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే రావాలి ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే రావాలి అమ్మ ఒక్కసారే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు తన కోసం రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి తన కోసం ఒక జంతువును బలిచ్చి రక్తాన్ని అక్కడికి లోపలికి తీసుకొని వెళ్ళాలి తర్వాత ఇగో ప్రజలందరి పాపము నిమిత్తము రెండు మేకలను తీసుకురావాలి ఒక మేక అక్కడ వదించబడాలి మరొక మేక అది అడవిలోనికి విడిచిపెట్టబడాలి అమ్మా ఇది ఇంత జరుగుతుందండి ఇప్పుడు ఈ రెండు మేకలు ఎవరు ఈ రెండు మేకలు ఎవరు అని అంటే ప్రియమైన వారులారా ఆ రెండు మేకల నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రతి సంవత్సరం కూడా ఇది జరిగిద్దమ్మా ప్రతి సంవత్సరం జరుగుతుంటే ఎన్ని మేకలో ఎన్ని యమా ఎన్ని కోడెలో ఎన్ని పొట్టేళ్ళో ఇలా తెగుతూ ఉంటే దేవుడు ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తము కూడా ఒక ప్రాయచిత్తం అనేది జరగాలి ఆ ప్రాయచిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మేక ఏమైంది అది ఎక్కడికో పాపాలను మోసుకొని పోయింది ఇంకొక మేక ఏమైపోయింది అది బలైపోయింది ఈ రెండు మేకలను సూచించేది యేసుక్రీస్తు ప్రభుల వారేనంటే సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూడండి అమ్మా ఇరవై తొమ్మిదో వచనం మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పిల్ల అది ఇజ్రాయేలీల పాపాన్ని అది మోసుకొని పోతే ఏనంట ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏనేం చేస్తున్నాడంటమ్మా ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అందరి పాపాలను కూడా ఈయన మోసుకొని పోతున్నాడంట ఈయన మోసుకొని పోయాడు మనందరి పాపాలను ఎవరు మోసుకుపోయారు యేసుక్రీస్తు ప్రభుల వారు మోసుకొని పోయారు రెండవది ఇంకొక మేక ఎక్కడ నరకబడింది యహో వచ్చేసింది కాబట్టి లోక పాపాలను మోసుకొని పోయిన ఈ గొర్రెపిల్లే మనందరి పాపము నిమిత్తము కూడా పైన ఆ శిలోమ్రాను పైన వధించబడినటువంటి గొర్రె పిల్ల కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రియమైన దేవుని పిల్లలు కనుక ఆ మేకలో సంవత్సరానికి ఒక్కసారి అలా జరిగితే ప్రప ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి కొరకు కూడా ఇదిగో ఏసుక్రీస్తు ప్రభుల వారే లోక పాపాలను మోసుకునే గొర్రెపిల్లగాను తన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి పాపముల నిమిత్తము వధించబడినటువంటి గొర్రె పిల్లగాను యేసు ప్రభుల వారే ఉన్నారు ఇలా చేయటం వల్ల ఏం జరిగింది అని అంటే అమ్మా ఇంతకుముందు అతి పరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలం అనేది ఉంది కదా అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు పోవచ్చు ఒక్కడే బావాలి యాజకుడు ఒక్కడే బావాలి ఎప్పుడైతే యేసుప్రభుల వారు సిలువలోని ఆయన కన్ను మూసారో ప్రియమైన దేవుని పిల్లలారా యేసుప్రభులు వారు చాలా బాధపడ్డారమ్మా అమ్మా మనకి ఈ భాగ్యం ఇవ్వటం కోసం మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత శ్రమను అనుభవించారంటే తల మీద ముండ్ల కిరీటం అంటే మామూలు అండి అమ్మా ముండ్ల కిరీటం అనేది అలా ముళ్ళు గనక తల మీద కుచ్చుకుంటూ ఉంటుంటే అమ్మా ముళ్ళు మనం అనుకున్న ముళ్ళు కాదు అమ్మా మనం అనుకున్నటువంటి కంప ముళ్ళు ఉంటే చూసారు అవి కావు ఇను ఇనుముతో చేయబడినటువంటి పదునెక్కినటువంటి మొల్లు పదునెక్కినటువంటి సూతుల్లాంటివి అనమాట అవి తల మీద గట్టిగా గుచ్చితే ఆ రక్తం అంతా కూడా ఈ కళ్ళు గుంట కారుతూ ఉన్నప్పుడు కళ్ళల్లోకి పోతే ఎంత బాధపడి ఉంటారండి అమ్మ నీళ్ళ నీళ్లు కళ్ళల్లోకి పోతేనే మనకు అప్పుడప్పుడు కళ్ళు కనపడు నీళ్లు పోతేనే రక్తం పోతే రక్తం అవుతుంది ఎప్పుడైనా తలకాయ ఎవరికైనా బగిలినప్పుడు ఆ ముఖాన్ని కొనకెప్పుడైనా మీరు చూసి చూడండి తల బగిలి ఆ రక్తం అంతా కూడా ముఖమంతా చెందిందనుకోండి ముఖమంతా అనుకోండి వాడిని చూస్తే మనకే ఏమనిపించింది ఒకసారి ఒళ్ళంతా కూడా గగురు పొడిసింది అమ్మా యేసు ప్రభు రక్తం ముఖమంతా కూడా వచ్చేసిందండి ఏమా ముఖం మీద కొడుతున్నారు ఏమండి కొరడాలతో కొట్టారు ఆ చర్మం అంతా కూడా చేర్చకపోయిందండి చేర్చకపోయింది ప్రియమైన దేవుని పిల్లల ఇదంతా కూడా ఎవరి కోసం అని అంటే మనందరి పాపములని నిమిత్తం కారణం దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళిపోయారు కదమ్మా మీరు మరలా దేవుడి సన్నిధిలోనికి రావాలి అని అంటే దేవుడి సన్నిధిలోనికి రావాలి అని అంటే యాజకుడు ఒక్కడ పోవటం కాదు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కడ పోవటం కాదు ఇదిగో నేనే అసలైనటువంటి ప్రధాన యాజకుడిని ఆ ప్రధాన యాజకుడు తన పాపం కొరకు తన పాపం కొరకు ఒక జంతువు రక్తాన్ని తీసుకొని లోపలికి పోతే ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభుల వారు తన మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు యేసుప్రభుల వారు ఏకంగా తన రక్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు తన రక్తాన్నే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్ళారు ఇదిగో ప్రజలందరి కొరకు కూడా ఒక మేక వధించబడితే ఈ ప్రధాన యాజకుడు మేకను వధించలేదు కానీ తన్ను తానే బలిగా అర్పించుకున్నారు తన రక్తాన్నే తీసుకొని వెళ్ళారు తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని లోపలికి తీసుకొని పోయారు అలా తీసుకొని పోవటం వల్ల మధ్యలో ఉన్నటువంటి అడ్డు తెర ఉందో చూశారా యేసుప్రభు రోజు ఏమైంది దేవాలయపు తెర చిరిగిపోయింది దాని అర్థం ఏంటో తెలుసా ఈ అతి పరిశుద్ధ స్థలము మరియు పరిశుద్ధ స్థలం మధ్యలో ఉన్నటువంటి ఆ తెరంతో చూశారా ఆ తెర తీసివేయబడిందండి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు అండి అమ్మా అంతకుముందు 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 సంవత్సరానికి ఒక్కడే ప్రధాన యాజకుడై ఉండాలి ప్రాయశ్చిత దినమనే వెళ్ళాలి ఇప్పుడైతే ఏ రోజైతే యశో ప్రభువుల వారు యేసుప్రభుల వారు మన కోసం మరణించారు ఏ రోజైతే ఏసుప్రభుల వారు సిలువలో మరణించటమే కాకుండా తన రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి కరుణాపీఠం దగ్గరికి తీసుకొని వెళ్ళారు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఎవరెవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ప్రవేశించేటటువంటి భాగ్యం ఎక్కడికి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మన అందరం వెళ్ళడానికి ద్వారాలు అనేవి తెరవపాటు అయిపోయమైన వారు ఒక మాట చదువుదామండి ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినా చూద్దామా పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపడదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాదు అని అన్నారండి అంటే మనలాగనే యేసు ప్రభుల వారు రక్త మాంసములు ధరించుకొని భూమి మీదకి వచ్చారు అమ్మ ఈరోజు మీరు ఏమేమైతే కష్టాలు అనుభవిస్తున్నారో మీకున్నటువంటి ఆకలి మీకున్నటువంటి దప్పిక మీకున్నటువంటి దాహం మీకున్నటువంటి సమస్తము మీరు ఏదైతే శోధనలు అనుభవిస్తున్నారు ప్రతి శోధనను కూడా యేసుప్రభులు వారు ఆల్రెడీ అనుభవించారు కాబట్టి యేసుప్రభుల వారికి అన్ని తెలుసు అన్ని తెలిసినటువంటి యేసుప్రభులు వారు ఏదో మేకపిల్లనో గొర్రె పిల్లనో రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధ స్థ అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టలేదు కానీ ఏకంగా తన రక్తాన్నే చిందించి లోపలికి వెళ్ళారు కాబట్టి ఆయనకి మన గురించి బాగా తెలుసు అనమాట అమ్మ అప్పుడప్పుడు మీరు ఎమ్మెల్యే దగ్గరకు పోవాలనుకోండి అమ్మ ఎమ్మెల్యే దగ్గరికి మిమ్మల్ని రమ్మన్నారు అనుకోండి మీరు ఏమంటారు చెప్పండి ఏం పా అని అంటారా ఫస్ట్ లోపల భయం వేసిద్ది ఏమంటారు అయ్యయ్యో నేను ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడటం మీద అసలు అమ్మో ఆయన దగ్గరకు నేను అస్సలు బాను అంట అంటారమ్మా అంటారా అనరా అమ్మా ఇప్పుడు మీరున్నారు ఇంతమంది ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను స్వతంత్రంగా వస్తున్నాను మీరు మా ఇంటికి వచ్చారనుకోండి మీరు మా ఇంటికి వచ్చారనుకోండి బయట మొత్తంలో ఉండి మాట్లాడతారు ఏమా లోపలికి వచ్చేటప్పుడు కొంచెం పెరుగు పెరుగుగా వస్తారు ఏమో పెరుగు పెరుగ్గా వచ్చేటప్పుడు అన్న మీరు బాగున్నారా అనుకుంటా లోపలికి వచ్చినప్పుడు మా మిస్సెస్ కనుక కనపడింది అక్క వందనాలు పిల్లలు కనపడనుకో బాబు వందనాలు అని చెప్పుకుంటా భయం భయంగా మనం ఇంత ఏమో ఇంత మధ్య మన మధ్య ఉన్నటువంటి ఆత్మీయతను బట్టే లోపలికి వస్తే కొంచెం పెరుగు పెరుగ్గా ఉంటుంది అదే ఒక కలెక్టర్ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో మనం పోయామనుకోండి ముఖ్యమంత్రి దగ్గరకు పోయినప్పుడు మనకు ఎంత భయం ఉంటుంది అసలు మనం చాలామంది పారు పోరు మాట్లాడదామంటే భయం వేసింది అని అంటారు అప్పుడు మనం పక్కన కనుక ఎవరు ఉన్నాననుకో పర్లేదులే రా అని అన్నామనుకోండి అమ్మా నేనున్నాలేరా నేను తీసుకెళ్తాను ఎమ్మెల్యే గారి దగ్గరకో ఎంపీ దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో అని అంటే అప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక మనం ఏం చేస్తాం అమ్మయ్య ఇగో మా ఓడు ఉన్నాడు కాబట్టి నేను ఒకళ్ళు మాట్లాడటం చేత కాకపోయినా నా తరపున ఎవరు మాట్లాడతారు మా ఓడు మాట్లాడతాడులే అని అనుకున్నాను ఇప్పుడు దేవుడు సన్నిధిలోనికి పోవాలి దేవుడు సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగిన వారు అమ్మ వెళ్ళగలిగేటప్పుడు చాలా పరిశుద్ధతతో వెళ్ళాలి లోపలికి వెళ్ళేటటువంటి వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి మొదటిది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు చాలామంది చనిపోయారు ఇంతకుముందు చాలామంది చనిపోయారు ఇప్పుడు మన పక్షాన మన గురించి పూర్తిగా తెలిసినటువంటి యేసుప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించి ఆ అడ్డు తెరలను తొలగించి పరలోకంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోని ఇక్కడ యేసుప్రభులు వారు ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించి ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకం భూమి మీద కట్టబడినటువంటి అతి పరిశుద్ధ స్థలం పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి అని అర్థం ఆ సన్నిధిలోనికి ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టారో ఇప్పుడు ఆయన అక్కడుండి మీరు ఎవరైనా దేవునితో మాట్లాడాలనుకుంటే ధైర్యంగా రండి నేనున్నా అంటున్నాడు అండి యేసుప్రభు ఏమంటున్నారమ్మా ఇప్పుడు మీరు ఎవరైనా సరే మాట్లాడాలి అని అనుకుంటే దేవునితో మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఎప్పుడన్నా రావచ్చు మీరు ఎప్పుడన్నా రావచ్చు ఎక్కడ ఎప్పుడైనా రావచ్చు అయినా రావచ్చు ఎన్నిసార్లైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఇందులో పాపాత్ములు రావచ్చు పుణ్యాత్ములు రావచ్చు పాపాత్ములు ఎప్పుడు రావచ్చు అని అంటే అయ్యా నేను ఇప్పటివరకు కూడా చాలా పాపంలో ఉన్నాను దయతోనే నన్ను క్షమించు అని గనక అనిపిస్తే వెంటనే ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలంటమా మీలో ఎవరైనా కనుక అలాంటి వాళ్ళు కనుక ఉంటే మీరు ఇప్పటివరకు గనక బయటికి భక్తుల్లో కనపడి లోపల గనక పాపంలో గనక మీరు బ్రతుకుతూ ఉంటే ఇది మంచి సమయం ఇది వెంటనే ఏం చేయాలి మీరు వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి దేవుడు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన పక్షాన ఎవరు కూర్చున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు కూర్చున్నారు ఆయన చెబుతున్నండి నీ గురించి నానా నా తండ్రి ఇదిగో ఈ కుమార్తె కోసం ఈ బిడ్డ కోసం ఈ కుమారుడి కోసం నా రక్తాన్ని చిందించేశాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాపంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటున్నానికి సిద్ధంగా ఉన్నారు పాపాన్ని ఒప్పుకుంటున్నారు పాపాన్ని తెలుసుకునేటటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞాపన ఏంటో విను వాళ్ళు కనుక పాప క్షమాపణ అడిగితే క్షమించేసే తండ్రి వాళ్ళ కోసం నేను రక్తాన్ని కార్చాను నువ్వు ఏ సమస్య అడిగినా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు మన పక్షాన విజ్ఞాపన చేయడానికి ఎవరు కూర్చున్నారు సింహాసన మీద యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూర్చున్నారు ఇది మంచి అవకాశమా చెడ్డ అవకాశం అమ్మ ఇది మంచి అవకాశమా లేదు ఇప్పుడు ఎవరైనా పోవచ్చా ఇప్పుడు మీరు కూడా దేవుని సన్నిధికి పోవచ్చు మరి దేవుని సన్నిధి అంటే ఏంటి ఇంకా ఇంకా ఒక సంగతి చెబుతాను దేవుడు ఆయన పరిశుద్ధుడు రెండోది ప్రపంచానికి మహారాజు ఆయన పరిశుద్ధుడు రెండోది ప్రపంచానికి మహారాజు మహారాజు దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు పోకూడదమ్మా ఒక సంగతి చెబుతాను మీకు ఆల్రెడీ విన్నటువంటి సంగతి ఎస్టేరు అనేటటువంటి ఒక అమ్మ ఉంది మనందరికీ తెలుసు ఎవరమ్మా ఎస్టేరు అనేటటువంటి ఒక తల్లి ఉంది ఆ తల్లి యూదులలోనే ఒక బిడ్డ అమ్మ యూదులలోనూ ఒక బిడ్డ ఆ బిడ్డకి రాజుగారితోనే పెళ్లి చేసేసారు రాజుగారితోనే పెళ్లి చేశారు రాజు ఏమో అన్నుడు కానీ రాజు ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి గొప్ప రాజు అమ్మ ఒక బెంగుళూరుకో లేక ఒక మైసూరుకో లేకపోతే ఒక కర్ణాటకకో చిన్న చిన్న వాటికి కాదు ఆయన ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి ఒక గొప్ప రాజు ఆ గొప్ప రాజు భార్య గారు ఎవరో మన గారు ఎస్టేరమ్మ గారికి ఒక ఆపద వచ్చింది తన ప్రజలందరినీ కూడా చంపివేయమని హామాను అనేవాడి దుష్ట క్రియల వలన ఇజ్రాయేలీలు ముఖ్యంగా యూదులను చంపేటటువంటి ఒక భయంకరమైనటువంటి చట్టం అప్పటికి ఉంది వీళ్ళందరూ లోపల ఉన్నటువంటి తల్లి కబురు చేశారు అమ్మ మేము చచ్చిపోతాను నువ్వు దయచేసి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పు అని అంటే ఏమ తండ్రికి కబురు పంపించింది తండ్రి మరి నేను రాజుగారి సన్నిధిలో కనుక వెళ్ళాలి అని అంటే ఆయన ఏమో మామూలు చిన్నరాజు కాదు లేకపోతే చిన్న సామంతరాజు కాదు ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి ఎవరు పడితే వాడు పోవటానికి అవకాశం లేదు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ముందుగా ఏం చేయాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆయన గనక అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆయన అనుమతి తీసుకోవాలి ఆయన సన్నిధిలోనికి పోవాలి అలా పోయినప్పుడు మాత్రమే మనం బ్రతుకుతాం ఒకవేళ గనక ఆయన అనుమతి ఇవ్వకుండా ఎవరైనా గనక అడుగు పెట్టారో అడుగు పెడితే రాజుగారికి గనక కోపం వస్తే అప్పటికప్పుడే తల నరికేస్తారయ్యా కాబట్టి అని అనగానే తండ్రికి కోపం వచ్చింది యూతులందరూ చచ్చిపోతున్నాం యూతుల సమాజం అంతా చచ్చిపోతున్నావు నువ్వు రాజమందిరంలో కూర్చొని నువ్వు ఒక గొప్పదానం అనుకుంటున్నావా దేవుడు తలుసుకుంటే మాకు ఎక్కడి నుంచి అయినా సహాయం ఇస్తాడు నువ్వు చేయాలనుకుంటే చెయ్యి లేకపోతే లేదు బహుశా దేవుడు నేను అందుకోసమే ఉంచాడేమో అని అనగానే ఈ తల్లి ఒక మాట చెప్పిందండి నేను ఉపవాసం ఉంటాను మూడు రోజులు మీరు కూడా నాకోసం ఉపవాసం ఉండ మీరు ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను నేను డేర్ చేసేసి ఎక్కడికి వెళ్తాను రాజుగారి సన్నిధిలోనికి వెళ్తాను ఎవరి సన్నిధిలోకి అమ్మా రాజుగారి సన్నిధిలోనికి వెళ్తాను రాజుగారు పిలిస్తే పోతుందా పిలవకపోతే పోతుందేమో పిలవకుండానే పోతుంది ఇప్పుడు పిలిస్తేనే రావాలి అసలు పిలవకపోయినా పోతుంది పిలవకపోయినా కూడా పోయేటప్పుడు ఆమె అంటుంది ఇదిగో నేను వెళ్తాను పిలవకపోయినా వెళ్తాను రాజుగారు సన్నిధిలోనికి వెళ్తాను రాజుగారు గనక నా మీద దయగలిగి గనక ఉంటే పర్వాలేదు లేకపోతే గనక నా తల తీసివేయబడుతుంది ఎప్పుడైతే రాజభూషణాలను ధరించుకుంది రాజవస్త్రాలు ధరించుకుంది అమ్మా రా రాణిగారు కదా మరి ఏమా అన్నీ కూడా ధరించుకుంది ఆ ద్వారం దగ్గరికి వెళ్ళింది ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఒక మాట అయిందంటే చూడండి ఒక మాట ఎస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం చూడండి రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలుచొని ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి పుట్టెను అని ఉందండి చూడండి ఏం పుట్టిందంటమ్మా దయ పుట్టింది పుట్టంలోనే వెంటనే రాజదండాన్ని చూపించాడండి ఏమండి ఏమండి ఏ ఏంటిది అది రాజదండము రాజదండాన్ని ఎవరు చూపించారు రాజుగారికి జాలి కలిగింది కాబట్టి రాజదండం చూపించాడు రాజుగారికి గనక జాలి కలగకపోతే ఏం చేస్తాడు రాజదండం గనక కింద పెట్టాడో అక్కడున్న సైనికులు వెంటనే పట్టుకుంటారు బంధించేస్తారు అప్పటికప్పుడే తల తెగ్గొట్టేస్తారు ప్రియమైన దేవుని పిల్లలారు ఇప్పుడు దేవుడు సన్నిధి రెండు విధాలుగా చూసాం మొదటిది ఆయన పరిశుద్ధుడు రెండోది ఆయన మహారాజు మొదటిది పరిశుద్ధుడు పరిశుద్ధుడి సన్నిధిలోనికి పాపాత్ములైన మనం అడుగు పెట్టడానికి అవకాశం దేవుడు మనకు కల్పించారు ఎవరి మూలంగా యేసు క్రీస్తు అనేటటువంటి మహానుభావుడు మూలంగా ఆయన చేసిన ప్రాణత్యాగం మూలంగా ఆయన అర్పించినటువంటి రక్త తర్పణ మూలంగా మన కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధిలోని అడుగుపెట్టే భాగ్యం నీకు నాకు మనందరికీ దక్కింది మొదటిది ఆ పరిశుద్ధుడు ఆయన ప్రధాన యాజకుడు అవటం వల్ల యేసుక్రీస్తు వల్ల రెండోది యేసుక్రీస్తు మనకు రాజు అమ్మ ఎవరమ్మా ఈ రాజు ఏ రాజు సింహాసనంలో కూర్చున్నాడు అంటే పరలోకపు తండ్రి రాజు సింహాసనంలోనే ఎవరు కూర్చున్నారు ఈ రాజు కూర్చున్నాడు ఇప్పుడు గనక ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళామనుకోండి మన పక్షాన కూడా దండాన్ని చూపించేటటువంటి ఒక రాజు మనకున్నాడు ఎవరు ఆ రాజు యేసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు రెండు చేస్తున్నారు మొదటిది మన పాపములను మన బలహీనతలను మన యందు సమానమైన అనుభవం కలిగిన వాడు కనుక మన పక్షాన ఆయన దేవునికి విజ్ఞాపన చేయగలుగుతాడు మొదటిది తన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరచడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నారు ఒకవేళ గనక నువ్వు దేవుడితో మాట్లాడాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏ క్షణానైనా ఏ సమయంలోనైనా సరే ఎన్నిసార్లు అయినా సరే దేవుడి సన్నిధిలోని నువ్వు మొరపెట్టుకోవచ్చు అప్పుడు నీ తరపున ఎవరు మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభులు వారు నీ తరపున మాట్లాడతారు మహారాజు సన్నిధిలోకి నువ్వు పోతున్నావు కనుక నీ ప్రాణం నిలబడటం కోసం ఆయన రాజదండాన్ని నీకు చూపించి నిన్ను ఇంకా బ్రతకటానికి అవకాశం అనేది ఇస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లల కనుక ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మనందరికీ కూడా ఆ దేవుని సన్నిధి ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దేవుని సన్నిధి మనకు మరలా ఉచితంగా వచ్చేసిందండి అమ్మా మరలా ఆ సన్నిధి ఏమైంది మరలా ఉచితంగా వచ్చేసింది ఎవరి మూలంగా వచ్చింది ఏసుక్రీస్తు మూలంగా ఎలా వచ్చింది ఆయన తన ప్రాణాన్ని పెడితే వచ్చింది అమ్మా ఆయన తన ప్రాణాన్ని పెడితే వచ్చింది ఇప్పుడు దీని ద్వారా రావటం వల్ల నువ్వు ఎవరి సన్నిధిలోకి అడుగు పెట్టవచ్చు దేవుని సన్నిధులు ఎలా అడుగు పెట్టాలి ఎలా అడుగు పెట్టాలంటే ప్రియమైన వారిలో ప్రార్థనతో అడుగు పెట్టాలంటే ఎలా అంటామా ప్రార్థన మీలో ప్రార్థన చేస్తారా ప్రార్థన ఒకప్పుడు చెయ్యాలి అని అంటే ఎవరు చేయాలా ఒక ప్రధాన యాజకుడు పోయి దేవుడు సన్నిధిలోకి పోయి మరపెట్టాల్సినటువంటి ఆ స్థితిలో నుంచి ఇప్పుడు ఎవరైనా సరే నీకు మంచి బట్టలు ఉన్నాయా లేకపోతే నీకు ఆస్తి ఉందా నీకు అంతస్తుందా ఇవన్నీ ఎవరు చూడలేదు ప్రియమైన వారిలో కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుని సన్నిధిలోని ప్రార్థించడానికి ఎన్నిసార్లు అయినా సరే ప్రార్థించడానికి ఎప్పుడంటే అప్పుడు ప్రార్థించడానికి దేవుడు మన కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధిని మన దగ్గరకు ఏసుక్రీస్తు రక్త తర్పణ ద్వారా తేవడం జరిగిందండి ఇది గొప్ప భాగ్యమా లేకపోతే ఏమా ఇది అదృష్టమా దురదృష్టమా ఇది మహా గొప్ప అదృష్టం ప్రేమైన దేవుని పిల్ల ఇంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చినా కూడా దేవునితో మాట్లాడటం లేదనుకోండి వాళ్ళు ఏమంటారు రోజు కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడటానికి నీకు అవకాశం వచ్చింది అనుకోండి పోతవా పోవా అమ్మా పోతారా పోరా పోతారు ఎందుకు ఆయన గొప్పోడు కాబట్టి అమ్మా దేవుడు మరి దేవుడితో మాట్లాడే గొప్ప భాగ్యం మనకు ఉందా లేదా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం మనందరికీ ఉంది ఎప్పుడెప్పుడు మాట్లాడవచ్చో తెలుసా నువ్వు ఉదయం లేస్తావు లేచిన వెంటనే ఎవరితో మాట్లాడొచ్చు అమ్మ నీ భర్తతో ఎలా మాట్లాడుతావు నీ పిల్లలతో ఎలా మాట్లాడుతావు నీ అన్నతో ఎలా మా మీ నాన్నతో ఎలా మాట్లాడుతావు అలానే దేవుడితో కూడా తండ్రి బాగున్నారా ఇంకో ఉదయాన్నే నన్ను రాత్రి పడుకున్నాను లేస్తామన్న గ్యారెంటీ లేదు లేపింది ఎవరు మీరే లేపారు తండ్రి మీరే లేపారు బట్టి మీ కృతజ్ఞతలు ఈ దినమంతా కూడా నేను మీ సన్నిధిలో ఉండాలి అని అనుకుంటున్నాను పాపంలో పడకుండా నన్ను కాపాడండి తండ్రి అని చెబితే యేసుప్రభులు వారు పక్కనే ఉండి ఈ బిడ్డకు సహాయం చేద్దాం నాన్న ఈ బిడ్డకు ఈ బిడ్డ కోసమే నేను రక్త తర్పణ చేసేసాను అమ్మ మోకరించి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యకరం నీ ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీ ప్రార్థన ఉండాలి మరి పనులలో ఉంటారు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనుల్లో ఉంటారు అప్పుడు కూడా దేవుడితో మాట్లాడుకోవచ్చా పిల్లలు ఉంటారమ్మా పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారు తండ్రి దగ్గరికి తల్లి తండ్రి ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలు ఎందుకు వస్తారు వాడికి చాక్లెట్ అవసరమైనప్పుడు లేకపోతే ఆకలి అయినప్పుడే వస్తాడా వాడికి బాధ అయినా వస్తాడో సంతోషమైనా వస్తాడు వాడికి ఇబ్బంది ఉన్నా వస్తాడు వాడికి దుఃఖం ఉన్నా వస్తాడు వాడు ఆట ఆడుకోవాలన్నా వస్తాడు వాడు ఏం చెయ్యాలన్నా సరే తండ్రి దగ్గరికి ఎలాగైతే వస్తాడో నువ్వు కూడా దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా ఎక్కడైనా సరే ఒక పనిలో ఉన్న ఆ పని చేస్తూనే మనసు మాత్రం ఎవరితో మాట్లాడవచ్చు దేవునితో మాట్లాడవచ్చు ప్రేమ వారు దేవునితో మాట్లాడవచ్చు ఇదిగో ఒక రోడ్డును నడుచుకుంటూ వెళ్తాను రోడ్డును ఒక్కడమే నడుచుకుంటూ వెళ్తాను రోడ్డును నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తండ్రి నేను ఈ మార్గాన్ని నడుస్తూ ఉన్నా ఈ మార్గాన్ని నడుస్తున్నా నేను పలానా పని మీద వెళ్తాను ప్రతి సందర్భాన్ని కూడా ప్రేమేనా దేవుని పిల్లలరా దేవునితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం నీకు నాకు దక్కింది దేవుడి సన్నిధి ఎక్కడుంది అంటే నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే దేవుడి సన్నిధి ఉందాం దేవుడు సర్వాంతర్యామి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేడా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంతటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఉన్నాడు ప్రతి మార్గంలో ఉన్నాడు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసే అంతవరకు కూడా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం అమ్మా దేవుడితో మాట్లాడేటటువంటి గొప్ప భాగ్యం ఇంత గొప్ప భాగ్యం ఆ రోజు ఇజ్రాయేళలకు లేదండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికో దక్కనటువంటి భాగ్యం ఏసుక్రీస్తు రక్తం వలన మనకు దక్కింది దాన్నే కృపాసనం అని అంటారు దాని ఏమంటారు ఆ సింహాసనాన్ని ఏమంటారు ఒకప్పుడు కరుణాపీఠం అగ్నితో మండిపోయింది ఇప్పుడు అది కాస్త ఏమైంది తెలుసా అది దీర్ఘశాంతంగా కృపా అమ్మా దయతో నిండిపోయినటువంటి సింహాసనంగా మారిపోయింది ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక ఇంతకుముందు చదివాం కదమ్మా నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు పదహారు వచనం చూద్దాం పదహారు వచనం కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు అమ్మ సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో అమ్మా ఒకప్పుడు లోపలికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి అంటే తాడు కట్టుకొని వెళ్ళాలి వాడికి భయం కాబట్టి వాడికి భయం కాబట్టి గంటలు కట్టుకొని వెళ్ళాలి తిరిగి బ్రతికొత్తడానికి గ్యారెంటీ లేదు కాబట్టి కానీ దేవుడు నిన్న ఏమంటున్నారంటే మన పక్షాన్ని ఎవరు కూర్చున్నారంటే ఆ సింహాసనం మీద ఇప్పుడు యేసు ప్రభు కూర్చున్నారు ఆయన కోపం ఇప్పుడు ఏమైపోయింది ఒకప్పుడు ఉన్నటువంటి ఆ కోపం ఆ రోషం ఇప్పుడు నీ కోసం నా కోసం జాలిగా మార్చబడింది ప్రేమైన వాళ్ళ కృపగా మార్చబడింది అంట ఇంత గొప్ప కృప ఇచ్చిన తర్వాత కూడా మనం దేవుడి కోసం మొరపెట్టడం దేవుని కోసం మాట్లాడటం అనేది జరగకపోతే మనకంటే దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరండి అమ్మా మనకంటే దరిద్రులు ఇంకొకరు ఉండరు కాబట్టి ఇక్కడ మంచి మాట అంటున్నారు ఏమంటున్నారు సహాయం కొరకు సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదము ఒకప్పుడు కరుణాపేటం దగ్గరికి రావాలి ఇప్పుడున్నటువంటి వాడైతే ఎక్కడికి రావాలి ఇప్పుడు కృపాసనం వద్దకు కృప అనేటటువంటి సింహాసనం ఆ సింహాసనం మీద ఎవరున్నారు పరలోకపు తండ్రి కూర్చున్నాడు ఆ తండ్రి కుడి పార్శ్వం ఎవరు కూర్చున్నారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూర్చున్నారు ఒక ప్రధాన యాజకుడిగా ఒక రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా మన పక్షాన పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేసి నిన్ను మరలా అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రావటం కోసం నువ్వు అవిశ్వాసంలో ఉన్నా సరే దేవుడి సన్నిధిలోని పాప పాలను ఒప్పుకొని ఆయనకి మొరపెడితే ఆయన నీ పక్షాన వింటాడు ఒకవేళ పరిశుద్ధంగా ఉండి నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయనతో మాట్లాడటానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నీ మొర వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి అట్టి భాగ్యం మనందరికీ కూడా దక్కాలని ఆ సన్నిధి ప్రియమైన దేవుని పిల్లల మనందరం ఉపయోగించుకోవాలమ్మా నేను ఇంతకుముందు చెప్పినాను ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను మీలో ఎంతమంది ప్రార్థన చేస్తారు ఒకసారి చేతులు ఎత్తండి అబద్ధం ఆడకుండా చేతులు ఎత్తండి మీరు చేయకపోతే చేయ పర్లేదు చేస్తే పర్వాలేదు చేయకపోతే నో ప్రాబ్లం ఈ రోజు నుంచి మీరు చేయటానికి దేవుడు మన కోసం ఎవరిచ్చారంట రక్తం యేసు ప్రభులు వారు ఇచ్చారు ప్రార్థన చేసుకుందండి మీకు కష్టాల్లోవా ఏమా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఏమా భూ సంబంధమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటికంటే మన ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య నరకం అండి ఆ నరకం తప్పించబడాలంటే ముందు ఆయన అడగాల వద్దా చాలామందికి రెక్లెస్ కేర్లెస్ ఆయన సన్నిధిలోకి పోయాడు ఎలా ఉండాలో తెలుసా జాగ్రత్తగా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు ఎవరు పడితే వాళ్ళు రావచ్చు అన్నారు కదా అని నీ ఇష్టం వచ్చినప్పుడు తాగి ప్రార్థన చేయటం అమ్మా వ్యభిచారం చేస్తూ ప్రార్థన చేయటం ఇలాంటి పిచ్చేషాలు వేశారనుకోండి ఆయన పరిశుద్ధుడు అమ్మా నువ్వు బాగుపడాలని కోరుకున్నాడు నువ్వు బాగుపడటం కోసం నీ జీవితం పరిశుద్ధపరచటం కోసం తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడు ఆయన ఆ ప్రభు మన కోసం ప్రాణాన్ని త్యాగంగా అర్పించేశాడు ఇప్పుడు దాన్ని అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు చాలామంది ఈరోజు నేను చాలా చోట్లకి వెళ్తున్నాను నేను గమనించింది ఏంది అని అంటే విశ్వాసం అనేది రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది దేవుని వాక్యం అసహ్యం అయిపోయింది ఇజ్రాయేలీలకి ఎలాగైతే మన్న అసహ్యం అయిపోయిందో ఈరోజు దేవుని వాక్యం వినడానికి ఎలా ఉన్నారంటే కూర్చుంటున్నారు కానీ చెవుల్లోకి మాత్రం వెళ్ళటం లేదు హృదయాల్లోనికి మాత్రం వెళ్ళటం లేదు ప్రేమేనా దేవుని పిల్లలు కనుక మనం అంతటా మనమే గుండానికి జారిపోయే పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళొద్దు అమ్మ పరలోకం అనేది అంత సులభమేం కాదు ఇంతకుముందు చాలా చక్కగా పాటలు పాడారు పాపులకు లేదు పరలోకంలో విందు అది ఒక మంచి పాట పాడారుగా కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు అన్నారు కడగబడ్డారు మరి మీరు అమ్మా కడగబడ్డారో లేదో ముగ్గురికి తెలుసు మొదటిది నీకు తెలుసు నువ్వు ఉన్నావా మళ్ళీ తిరిగి పంది కూడా బురదలోకి పోయినట్టుగా మరలా మరలా పోతున్నావా అది నీకు మాత్రమే తెలుసు నీ భర్తకు తెలియదు నీ తల్లికి తెలియదు నీ కుమారుడికి తెలియదు నీ ఇంట్లో ఎవరికీ తెలియదు నీ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదా మనలో ఎవరికి తెలియదు ఎవరి జీవిత స్థితి వాళ్ళకే తెలిసింది మొదటిది రెండోది దేవుడికి తెలుసు నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావో ఆయన సన్నిధిలో నుంచి జారిపోయావో దేవుడికి తెలుసు మూడోది సాతానుకు తెలుసు నీ గురించి కాబట్టి ఇదే మంచి సమయం ప్రియమైన దేవుని పిల్లలు అమ్మ కఠినంగా మారకూడదు మన హృదయాలని కఠినంగా మార్చుకోకూడదు పరలోకం కావాలి అందరికీ కావాలి అనుకుంటే ఒట్టికి రాదు అమ్మా సాయంత్రానికి అన్నం రావాలి అని అంటే ఉదయం నుంచి ఎంతైతే కష్టపడుతున్నారు పొద్దున్నే ఉరుకుతున్నారు సాయంత్రానికి అన్నం రావాలి అని అంటే కష్టపడుతున్నారు కదా పరలోకం రావాలని జీవాహారం రావాలన్నా కూడా మనం కొన్ని త్యాగాలు చేయాలి ప్రియమైన దేవుని పిల్లల మరి అలాంటి త్యాగం అలాంటి మంచి మనస్సు కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఎందరికో దక్కనటువంటి భాగ్యం ఇవి అన్నీ ఉంటే దేవుడు మాట ఎలాగో వినరవాళ్ళు మనకేమీ లేదు అందుకోసం మనం అదృష్టవంతుడు మనం కూడా దేవుని మాట వినకపోతే ఇక ఆయన రక్తం ఎవరి కోసం అండి కార్చింది ఆయన రక్తం ఎవరి కోసం కార్చింది చెప్పండి పాటలు పాడుకోని అప్పట్లో కొట్టుకుంటే మనకు పరలోకం ఇస్తాడా అమ్మా లేకపోతే కానుకలో ఇచ్చేసి సంవత్సరానికి ఒక మీటింగ్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక పెద్ద సేవకుని పిలిపిస్తే వచ్చిందే పరలోకం రాదే పరలోకం రావాలి అని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అమ్మా రోజు నుంచి మీలో ఉన్నటువంటి తప్పులు గనక ఇంకా తప్పుడు దారిలో కనుక నడిస్తే ఈరోజు మొరపెట్టండి దేవునికి ఈ ఈరోజు నుంచి కొత్త జీవితం నేను ప్రారంభిస్తాను కొత్త జీవితం ఇదిగో ఇన్ని రోజులు కూడా నేను చేసిన పాపం ఎవరికి తెలియదు నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను అని దేవుడి సన్నిధిలో కనుక మొరపెడితే ఆయన రక్తంతో నేను శుభ్రం చేయటం కోసం ఆ పరిశుద్ధ సన్నిధి నీకు ఇవ్వటం కోసం దేవుడు సిద్ధంగా ఉన్నారు నీ తరపున యేసుక్రీస్తు విజ్ఞాపన చేయడం కొరకు సిద్ధంగా ఉన్నారు ప్రేమైన వాళ్ళు కాబట్టి ఇది ఈ ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు అమ్మ దేవుడి సన్నిధిలోకి రావటం గొప్ప అదృష్టం ఇంతకుముందు ప్రారంభంలో ఒక మాట చెప్పారు అదృష్టం అనేది అప్పుడప్పుడు వచ్చిద్దంట దరిద్రం అనేది తలుపు తట్టే వరకు వస్తూనే ఉంటుందంట దరిద్రం మిమ్మల్ని ఇప్పటికే పట్టి పీడిస్తూనే ఉంది ఏ దరిద్రం సాతాన్ అనేటటువంటి దరిద్రం మనల్ని ఇప్పటికే పాపంలో ముంచి తేలుస్తూ ఉందండి కానీ మనకు అర్థం కావటం లేదు కాబట్టి దేవుడి సన్నిధిలో భయం కలిగి ఉందాం భక్తి కలిగి ఉందాం ఆయన సన్నిధిలోకి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మరలా మరలా పాపం చేసి ఆయన సన్నిధిలోకి రావటం మరలా మరలా పాపంలో లోకంలో కలిసి ఆయన సన్నిధిలోకి రాకుండా ఇదిగో చేసినటువంటి పాపాలను ఒక్కసారి ఒప్పుకొని ఇంకా కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాటలు ముగిస్తాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి మహోన్నతుడు సర్వోన్నతుడు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మరి అందరికో దక్కనటువంటి భాగ్యాన్ని తండ్రి మీ కుమారుడు రక్తంలో తండ్రి మీరు మాకు ఇచ్చారు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో తండ్రి మోకరించడానికి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి తండ్రి మిమ్మల్ని సమీపించడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు మరి తండ్రి లోకంలో తండ్రి చెడిపోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి ఈ పాప ప్రపంచంలో తండ్రి బ్రతుకుతున్నటువంటి మీ బిడ్డల జీవితాలను తండ్రి ఒకసారి కృపలో జ్ఞాపకం చేసుకోండి ఇంకెవరైనా కనుక పాపంలో తండ్రి బ్రతుకుతున్నట్లయితే తండ్రి ఆ పాప స్థితిని తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి మీ సన్నిధిలోకి రావడానికి మీ కుమారుడి రక్తంలో కడుగుకొని తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించడానికి తండ్రి వారికి మేలుకొల్పివ్వని తండ్రి బ్రతిమలాడుకుంటాను మీరు ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మా జీవితాల్లో ఫలింపు చేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆత్మీయమైనటువంటి మేలులతో తండ్రి మా జీవితాలను తండ్రి స్థిరంగా మీ అందు ఉండేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి మీ కృప్ ఉంటే మీ కుమారుడు రాకడ ఆలస్యం అయితే తండ్రి మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ తండ్రి పేరు పేరును తండ్రి దీవించండి చేస్తున్నటువంటి పనులలో తండ్రి సహాయాన్ని దయచేయమని మమ్మల్ందరినీ మరొకసారి మీ పాత సన్నిధికి చేరుస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ ఆమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నావు మా తండ్రి ఆమెను